నమస్కారం. ఈరోజు మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల ఇంట్లో సత్సంగం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమతం బ్రహ్మయ్య, కమతం గంగమ్మ గారుల కుమారుడైన శ్రీనివాసులు గారింట్లో జరుపుకుంటున్నాము. ఇది తెలుగంగ ప్రాజెక్టు కాలనీ ఎదురుగా ఉండే లాయర్స్ కాలనీలో జరుగుతుంది. ఇప్పుడు మనకి కమతం గంగమ్మ గారు మనతో మా స్వామితో తమకున్న అనుభవాలను పంచుకుంటారు. ఈరోజు మనకు అతిథులుగా కుంచే దాసయ్య వెంకటరెడ్డిపల్లి నుంచి వచ్చారు, కొమ్మినేని చెన్నరాయుడు అని ఆయన వెంకటరెడ్డిపల్లి నుంచి విచ్చేసి ఉన్నారు. ఇంకా కొందరు స్వామి భక్తులు కూడా రావటం జరుగుతుంది. ఇప్పుడు కమతం గంగమ్మ గారిని స్వామే సెలెక్ట్ చేసి అమ్మని బ్రహ్మయ్య గారికి వివాహం జరిపించారు. బ్రహ్మయ్య గారు స్వామి మాట అనన్యంగా పాటించే భక్తుల్లో బ్రహ్మయ్య గారు ఒకరు. వారు ఇళ్ళు కట్టుకోవటం కానీ, వివాహం విషయంలో కానీ, వారికి సంతానం కానీ అన్నీ స్వామి చెప్పినట్లే జరిగినాయి. వారి అనుభవాలు ఇప్పుడు మనతో పంచుకుంటారు. గంగమ్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఆత్మీయులారా, పరమ పవిత్రము, పావనము, శుభకరము, దివ్యమైన శనివారం నాటి సాయంకాలం వేళ స్వామి భక్తుల ఇంట్లో సత్సంగం, మనందరం కలిపి జరుపుకునే సత్సంగం ఈవేళ నెల్లూరులోనే ఒక కొత్త ప్రపంచం. ఇది విచిత్రం ఏంటంటే, స్వామి దయ వల్ల ఆధ్యాత్మికతకు సంబంధించిన కొత్త విషయాలు తెలియటమే కాదు, ఆయన దివ్య అవతారలీలలో కొత్త కోణాలు తెలియటం కాదు, ఆకాశం ఎంత అందంగా ఉందో, నీలమైన ఆకాశానికి అక్కడక్కడ బంగారు మబ్బులు అద్దినట్టు ఇంత అందమైన ప్రదేశం నెల్లూరులోనే ఉండడం సంతోషంగా ఉంది. ఒక కుర్రవాడు కష్టపడి తాను తన కృషికి ఫలితంగా కట్టుకున్న ఇంట్లో ఈ ఏరియాలో ఇక్కడికి రావడం అనేది, పొదలకూరు రోడ్ సమీపం ఇది, ఇక్కడ పక్కనే ఒక చెట్టు, ఆ కింద ఒక వెంకయ్య స్వామి. నిజంగా ఆయన దేహంతో ఉన్న రోజు ఆయన ఎలా వచ్చేవారంటే, నిజంగా ఈ ఇంట్లోకి వస్తే ఆయన ఇక్కడే ఒక గుండం వేసుండేవాడు. ఇంట్లో వాళ్ళని అందరినీ, వాళ్ళ జీవితాలని, ఈ ప్రాంతాన్ని, సమస్తాన్ని ఆశీర్వదించుండేవారు. ఆ విధంగా వెంకయ్య స్వామి యొక్క పద్ధతికి సరి అయిన ఉదాహరణగా నిలిచిన ఊరు, ఇల్లు ఇది. తర్వాత అమ్మ వీళ్ళది వెంకటరెడ్డిపల్లె. వెంకయ్య స్వామి చాలా బహుముఖంగా పర్యటించిన గ్రామాల్లో వీళ్ళ గ్రామం ఒకటి. ఆ గ్రామంలో ప్రతివారికి స్వామితో సంబంధం ఉంది. అది కూడా కాదు, వీళ్ళందరూ తాగిన నీళ్లు, వీళ్ళందరూ వ్యవసాయం చేసుకున్న పొలాలు, వీళ్ళ బ్రతుకులు ఆయన అనుగ్రహం చేత పవిత్రమయ్యాయి. వీళ్ళ ప్రాంతంలో బావుల్లో నీళ్లు ఉండేవి కావు. ఆ నీళ్లను కొన్నిసార్లు అయితే అట్లా పురుగులు ఉండేవి, పశువులు కూడా తాగలేకపోయేవి. వాటిని వెంకయ్య స్వామి సాక్షాత్ ఆయనే పోయి దిగి ఆ బురదలో అటు ఇటు తిరిగి పైకి వచ్చిన తర్వాత మంచినీళ్ళు వచ్చాయి. ఆ బావుల్లో ఒక బావిలో నీళ్లు తీసిపోయి ఇంకో దాంట్లో ఇంకో బావిలో నీళ్లు తీసిపోయి ఇంకో బావిలో ఆ బావిలో అన్ని నీళ్లు తీసుకుపోయి ఆ పక్కనే ఉండే నదిలో ఇట్లా ఆయన మార్చేవారు. నిజంగా అది ఎందుకు చేశారో చూసే వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి అర్థమవదు. ఆయన గొప్ప జలయజ్ఞం చేశారు అక్కడ. అంటే భూమి లోపల ఉండేటటువంటి నీటి పొరల మధ్యలో ఉండే నీళ్లను తన అనుగ్రహంతో, తపస్సుతో అక్కడ ఆ మనుషుల యొక్క, గ్రామం వాళ్ళ యొక్క జీవితాలను అనుగ్రహించడానికి చేసిన గొప్ప యజ్ఞ సమానమైన తపస్సు అందులో ఇమిడి ఉంది. స్వామి తపస్సుతో మంచినీళ్ళు దాగి బతికిన ఊళ్ళలో వెంకటరెడ్డి పల్లె ఒకటి. ఈ పెన్నా నదికి అటువైపేమో అటు ఉత్తరం కానీ ఇటు తూర్పు వైపు కానీ సుభిక్షమైన పంట పొలాలు ఉన్నాయి. ఇటు ఇటువైపు చూస్తే మిట్ట పొలం, అక్కడ మెట్ట పంటలు తప్పేమి ఉండేవి కావు. విచిత్రం ఏంటంటే, ఎక్కడ వెంకయ్య స్వామి నడిచాడో ఏ ఏ పొలాలంతా ఆయన నడుస్తూ ఉండేవాడు. ఈ అమ్మ చూశారు ఆయన ఆ రోజుల్లో ఎట్లా ఉండేవాడో. కొన్ని కొత్త విషయాలు కూడా అమ్మ ద్వారా మనకి తెలిసాయి. అంటే ప్రతిరోజు ప్రతిపద రసోదయము నాదు పలుకు అన్నట్టు ఒక తెలుగు కవి చెప్పినట్టు, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలియటం, స్వామి యొక్క దివ్యత్వంలో మరొక మరుగు పడి ఉన్న ఒక కోణం ఆవిష్కారం అవటం సంతోషంగా ఉంటుంది. అందుకని ఎక్కడైనా సరే ఈరోజు ఈ సమయంలో మనం తలుచుకునే వేళ స్వామి సూక్ష్మరూపంలో ఇక్కడ కూర్చుని దీన్ని అవతరిస్తూ మనందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ విధంగా చేసే ప్రయత్నమే ఈ భక్తుల ఇంట్లో సత్సంగం. ఇది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ విధంగా ప్రతి ప్రాంతంలో జరిగితే దాని ద్వారా ఇంకా సవిస్తారంగా అందరికీ మేలు జరుగుతుంది కనుక ఈ సత్సంగం యొక్క పర్యవసానం, దాని భావం మనకి సఫలమైనట్టు మనం భావిద్దాం. అమ్మ పేరు కమతం గంగమ్మ. అమ్మకిప్పుడు
82 సంవత్సరాలు. వీళ్ళ భర్త గారి పేరు కమతం బ్రహ్మయ్య. అమ్మ చిన్నప్పటి నుంచి తోటి పిల్లలతో కలిసి ఆ చేలల్లో చెట్లలో తిరుగుతూ పసిబిడ్డగా ఆడుకునే రోజుల్లో ఆ పొలాల్లోంచి వెంకయ్య స్వామి పోతూ పోతూ కనిపించేవాడు. అంటే అది చాలా సహజమైన కలయిక. మనమంతా ఒక స్వామివారి దగ్గరకు పోయినట్టు కాదు, పల్లెల్లో సహజంగా ఒక పెద్ద ఆయన ఎదురొస్తే ఎలా ఉందో ఆ విధంగా వీళ్ళు ఆయన చూశారు. మానవ జాతిలో అరుదుగా పుట్టిన మహాపురుషుడు ఒకరు, ఈ విధంగా ఆయన పరిచయ భాగ్యం వీళ్ళకు ఉండడం ఎంత ధన్యతో. కొంతకాలానికి వీళ్ళు తమదైనటువంటి రీతిలో గొప్ప ఆధ్యాత్మిక స్ఫూర్తికి మూర్తికి సాక్ష్యం ఇచ్చినటువంటి గనులవుతారు. ఆ విధంగా అమ్మ ఈరోజు మన ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వాళ్ళ కుమారుడి ఇంట్లోకి మనం ఈ విధంగా రావడం సంతోషదాయకం. ఆ కుర్రవాడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అమ్మ, మీరేం చేస్తారంటే, ఇది ఉపన్యాసం కాదు. మామూలు మన ఇంట్లో మీ పిల్లలు బంధువులు స్నేహితులు మీ ఇంటికి వస్తే, మొదట్లో మా అమ్మాయిలు వచ్చారు కదా, అప్పుడు మీరు ఎట్లా వెంకయ్య స్వామి గురించి చెప్పుకున్నారో జ్ఞాపకం చేసుకున్నారో, ఆ రోజు చెప్పినవే చెప్పాలని లేదు. మీకేం గుర్తుంటే అవి చెప్పండి. దాని ద్వారా ఏమవుతుంది అంటే, వెంకయ్య స్వామిని తలుచుకున్న చోట వెంకయ్య స్వామి ఉంటాడు. అంతేకాకుండా మనం మనుషులుగా పుట్టాం కదా, మనుషులుగా పుట్టినప్పుడు మనం ఈ నేలకు ఆ ఆకాశానికి గాలికి నీళ్లకు అప్పు అవుతాం. ఆ రుణం ఎలా తీర్చుకోగలుగుతామంటే, ఋషీశ్వరుడైన ఒక మహాపురుషుడి గురించి చెప్పుకోవటం ద్వారా, మన ఊరికి మేలైంది మన బ్రతుకులకు మేలైంది చెప్పుకోవటం ద్వారా. అంతకంటే మనం వెంకయ్య స్వామికి ఏమి ఇవ్వగలం? ఆయనకి ఇవ్వగలిగేది ఏంటంటే మనం ఆయన గురించి తలుచుకోవటమే. కాబట్టి మీరు ఈ విధంగా మీ ఆలోచనలు, మీకు ఏమేమి తెలుసో ఏం జ్ఞాపకం ఉందో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాను అనుకోండి, ఆ విధంగా చెప్పండి. మీరు ఆ చిన్నప్పుడు ఆయనతో ఆడుకుంటూ చూసేవాళ్ళు కదా, దాని గురించి చెప్పండి. ఆయన చెప్పమని నుంచి వీడికి ఆసనం కడిగి పోతాడు కదమ్మా. మీకు అప్పుడు ఎన్నేళ్ళు? అప్పటికి 10 ఏళ్ళు. ఎవరెవరు ఉండేవాళ్ళు మీ స్నేహితులు అప్పుడు? చాలా మంది పిల్లకాయలు. మేము నీకు గుర్తున్నోళ్ళు ఎవరు? నాకు గుర్తున్నోళ్ళు ఉండరు. ఎవరు పేర్లు? నీ సావాస్ గాళ్ళు ఉండుంటారు కదా, ఎవరోళ్ళు? గొల్లోళ్ళు పిల్లోళ్ళు, మన బంజోళ్ళు పిల్లోళ్ళు. మేము చాలా పడితే శనిక్కాయలు వేరుకోను, అలసందకాయలు కోసుకోను, అవన్నీ ఉంటాం. ఆ చెట్లలో పొలాల్లో తిరిగేవాళ్ళు, తిరుగుతాను తోటల్లో తిరిగేవాళ్ళు. ఆయన స్వామి చెప్పమని నుంచి, ఆయన చలవానాయుడు అంటే పెన్న బద్దెలు తిప్పమించి ఆయన చలవానాయుడు. ఇంకొక మన ఒక ఆయన వాళ్ళు ఆ దారి వస్తా పోతుంటారు. అంటే ఆ దారినే రాజుపాలెం పోతుండే, రాజుపాలెం పోయి వస్తా పోతా ఉంటారు. అంటే కుల్లూరు రాజుపాలెం. ఆసనం కాడికి ఆడి పోయి వస్తా ఉంటారు. ఆయన ఒక మేము దావ అడ్డం పోతాం, స్వామి మాకు జ్వరం వచ్చింది, అది జ్వరం వచ్చింది స్వామి అడ్డం పోతే ఆమెను ఆయన పెద్ద తలగొడ చుట్టుకొని ఉంటాడు నెచ్చిన. ఆమెను ఆ తలగొడ తీసేది చించేది, మాకు నాలుగరికి నాలుగు ముళ్ళు వేసేది, ఆ దారం ఇచ్చండి కట్టుకోపోండి మెడలో వేసుకోండి జ్వరం పోతుంది అని చెప్తూ వచ్చిండు. మేము కరపకాయ పాడు ఎత్తుకోబోతే ఆయన దగ్గరికి రానిడు, దూరంగా పెట్టమంటాడు, అక్కడనే తిరిగి చూడకుండా పోమంటాడు. ఆమెను అప్పుడు వాళ్ళకి చెప్తాడు చర్మారాయుడు, వాళ్ళు ఏందో పెట్టిపోయిన రోజు చూడు, మనం ఎత్తుకొని పోతాం ఎత్తుకొని రండి అని అంటాడు. ఆ జత ఆయనేమో పెట్టమని ఆయన నోటితో అడిగేదినే పెట్టించుకునేదినే, ఆయన తినేది తెలియదు. ఎవరు చూడలే, ఎవరు మేము ఎవరు చూసిన. ఆ తర్వాత ఆయన ఇచ్చిన ఆ గుడ్డ వేసుకున్న తర్వాత జ్వరం తగ్గిపోయేదా? తగ్గిపోయింది. అంటే ఇంకా ఆ రోజుల్లో ఇంకా డాక్టర్లు గిట్టలు అవసరం? ఏమి అప్పుడు ఏముండింది, ఆయన మాటలు కూడా ఇచ్చేవాడు లేరు అప్పట్లో. అమ్మా ఆయనే డాక్టర్ ఆయనే వచ్చేపోయేవాళ్ళకు ఇచ్చేది, ఎవరికైనా చెప్పాల్సి ఉన్నాడు చెప్తానండి. మీ ఊర్లో పెంచిల స్వామి దేవాలయం బావి, జంగమోళ్ళ బావి, అదే జంగళ్ళ బావి పెంచిన చూడు బాయ, ఆ బావి దగ్గరికి వస్తాడు. ఆడ ఒక తాటి మంట, ఒక దాపుతాడు, ఒక ఉగ్గం ముంత పెద్దది మరం ముంతాల, ఈ తాటి మట్ట వెనక కట్టుకుని ఉంటాడు, వీపు కట్టుకుంటాడు తగిలించుకుంటాడు, పెద్ద తలగొడ చుట్టుకుంటాడు, దొత్తితో నీళ్లు ముంచుతాడు, ఈ బాయిలో నీళ్లు ఆ బాయిలో పోసేది ఆ బాయిలో నీళ్లు. అది మీరు చూసినారు? అన్ని చూస్తాను స్వామి, అందరూ చూస్తానే ఉన్నమాట. అంటే అక్కడ 5 బావులు ఉన్నాయి. 5 బావులే. ఆ బావుల పేర్లు కూడా చెప్తామా మేము? చెప్పమ్మా పేర్లు చెప్పు. పెన్షన్ నరసింహుడు బాయి,
జంగారు అదే జంగారు బాయ్ అంటే గాదనోళ్ళ బాయ్ అని దాసయ్య గారు బాయ్ కౌతమోళ్ళ బాయ్ అని కౌతమోళ్ళ బాబు మేము విన్నాం ఇవన్నీ బొన్నోళ్ళ బాయ్ అని అమ్మా అమ్మా వాళ్ళది ఐదు బావుల్లో కలిపి ఐదో బావిలో నీళ్లు ముంచుకెళ్ళి ఏట్లో ఒకటి కాలువలో కలిపేవాడు అన్ని ఈ బావిలో ఆ బావిలో పోసేది ఆ బావిలో నీళ్ళు ఎంత ఇంకో బావిలో పోసేది తిరుగుతానే ఉంటాడు పెద్ద దాతాడు ఒకటి కాల్చుకొని మెడకు చుట్టుకుంటాడు ఆ పొగ ఆయన కాడు వస్తానే ఉంటది ఆ మంట కానీ ఏమైనా అట్లా చేస్తా వస్తా అన్నాడు ఒకసారి మా ఆయన ఈ దాసయ్య గారి బాయ్ అని వాళ్ళ చేలో నీళ్లు కడతా ఉండి సొద్దకు అప్పుడు ఎండలకాలం నీళ్లు లేవు ఒక్కొక్క పేడ పాడేదే గడుసు వాళ్ళకు అంతే కదా నీళ్లు రావు ఆ బొక్కిన ఎద్దలు కట్టుకొని నీళ్లు తోడుకుంటా వచ్చిండు ఈయన పోతాడు వెంకయ్య స్వామి ఈయన ఒక పక్క మడ వేసుకుంటే ఆయన ఒక పక్క మడ తెంచేస్తాడు ఏం స్వామి నీళ్లు మాకు రాక ఒక్కొక్క పేడన్నా బారకపాయా కరువు అయిపోయా ఇటు చేస్తే ఎట్ట స్వామి అంటే అయ్యో మీరు అట్ట మాట్లాడగాకండి అక్కడ వాళ్ళు దగ్గునరు వాళ్ళకు బావాలి నీళ్లు మీ నీళ్లు మీకు వస్తాయ్యా అని చెప్తాడంట ఆయన ఆయన అట్ట ఎట్ట స్వామి అట్ట ఎట్ట వస్తాయంటే మీకు తెలియదయ్యా ఆ నీళ్లు ఎట్టపోయే సంగతి మీకు తెలీదు వాళ్ళు దగ్గునరు వాళ్ళకి కావాలని చెప్తాడంట దగ్గుండవంటే దప్పిక కొన్నారు అని దాహంగా ఉంది అని అని చెప్తాడంట ఆయన అట్టండి ఆయన ఒక రోజు ఇంటికి తీసుకొచ్చుకునిండు మా ఆయన ఈ నీళ్లు ఆయన తెంపి కష్టపడి యాతం బట్టి ఈ బొక్కెన్లతో తీసి పోస్తా ఉంటే ఆ మడవ గట్టి వాళ్ళు తెంచి పారేస్తుంటే వీళ్ళకు ఒళ్ళు మండిపోయినా ఓర్చుకునేవాళ్ళు ఒక సంగతి ఏంటంటే సరే ఆయన అడిగారు అనుకో అయ్యా అయ్యా వాళ్ళు చాలా దప్పిగ్గా ఉన్నారయ్యా ఎవరో మనకు కనిపించరు వాళ్ళకి కావాలయ్యా మీకు వచ్చేవేమి తగ్గవయ్యా అంటారు ఆ ఊర్లలో గన సత్సంగము సాధుసేవ ఎవరన్నా తెలిసి గన ఉంటే ఒక విచిత్రమైన విషయం మేము గమనించాం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఒక 20 లీటర్లు ఉండే ఒక మీరేమంటారు యాతం అంటారా కపిల బావిలో ఒక కపిల బొక్కిన ఒక దాంట్లో ఒక 100 లీటర్లు నీళ్లు పడతాయి అనుకోండి ఈడ 100 పోస్తే నీళ్లు ఇంకా ఆడికి ఒక 50 లీటర్లు జారుతాయి అనుకోండి 50 లీటర్లు ఖచ్చితంగా వస్తాయి ఆయన తెంచినా సరే తెంచినా వస్తాయి వస్తాయి కానీ తమాష ఏంటంటే ఒకవేళ అక్కడికి రాలేదనుకో ఆయన్ని నమ్మి వదిలేసి వెళ్ళిపోతే వదిలేసి వెళ్ళిపోగలిగితే పంట ఖచ్చితంగా పండుద్ది తెలియదు ఎందుకంటే వాళ్ళకి భక్తి శ్రద్ధ దేవుడు సాధువు ఇలా ఉంటాడు ఆయన తపస్సు ఎంతది అని తెలియదు ఒకవేళ మహా అయితే మనం 20 సంవత్సరాలు పస్తుండలే ఇదేదో కాణీలో చూస్తామని కానీ ఎవరైనా తెగిస్తే వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ అన్న వస్త్రాలకు లోటు ఉండదు తెలీదు అది కాదు కొంతమంది చేశారు ఆ పని కొంతమంది ఉత్తములు కొన్ని ఊళ్ళలో ఆ విధంగా తెంచి పారేస్తూ ఉంటే ఒరే వెంకయ్య స్వామి తెంచేస్తున్నాడు ఏమనవాకండి అన్న వాళ్ళకి ఇంకా ఆ సంవత్సరం ఎప్పుడు కావాలో నీళ్లు అప్పుడు వాన వచ్చేసి పంటలు పండిపోయి వాళ్ళ అడ్రస్లు ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి కొంతమంది ఏం చేశారు మొదటిసారి రాగానే గో బదిలి పెట్టి కొట్టారు ఎందుకయ్యా కొడతావు అన్యాయంగా పై వాళ్లకు పోవాలేవయ్యా నీవి నీకు వస్తాయ్యా ఆయన పదే పదే చెప్పేవాడు ఒకసారి మీరు కూడా ఒక సంగతి చెప్పున్నారు ఏం స్వామి ఇలా చేసేది ఏంది అని అంటే ఒక పెద్ద ఆయన ఎవరో ఒక ఆయన పాదులాడు ఆయన కొట్టాడు దారంతో అని కొట్టినా కూడా అప్పుడు స్వామి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఏం చేసినా సరే ఆయన మాత్రం అక్కడే ఉండి ఆ పని కొనసాగించేవాడు అది ఎందుకోసం అంటే ఇప్పుడు మనకింట్లో ఒక బిడ్డకు బాగలేదనుకో వాడికి ఒక గడ్డలేసింది ఆ గడ్డలో చీమంతా నొక్కేస్తుంది తల్లో లేకపోతే ఎవరో ఆ లబలబా కొట్టుకుంటున్నాడు ఆ బాధ దేనికోసం ఆ బాధ నుంచి నిర్మూలన చేయడం కోసం ఆ ప్రాంతంలో పేదరికం పోవాలని నీళ్లు లేని స్థితి పోయి పోవాలని ఆ జనమంతా మంచి తెల్లన్నం తినాలని బాగుండాలని ఆయన అక్కడ యజ్ఞంలాగా తపస్సు చేస్తున్నాడు చేశాడు అది మనకు తెలియదు మనకు అది అర్థం కాక మనం ఆయన బాధ పెట్టాం హింసించాం నానా మాటలను అన్ని ఇంకోటి చెప్పనా ఒకప్పుడు ఈ దేశంలో ఋషీశ్వరులు ఉన్నారు వాళ్ళు ఒక దగ్గర కూర్చొని అగ్నిగుండం వెలుగుచుకుండేవాడు ఊర్లో వాళ్ళందరూ ఆయన దగ్గర పోయి దండం పెట్టి బిళ్ళలను వాళ్ళ దగ్గర వదిలి అయ్యా చదువు సంధ్య చెప్పమని అడిగేవారు మన దేశంలో చదువు అలా ఉండేది ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ ఇతర మతాల వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి పోయింది ఆ పద్ధతి సంప్రదాయం పోయింది అందుకని ఆయన ఏం చేశారంటే ఒకటి ఒక వీళ్ళు కపిల మోకుంటుంది పారేస్తారు తెగిపోయిన తర్వాత ప్రమాదం కదా తెగితే అందుకని అతను ఎడంటాడు పారేస్తారు
అవి వెలిగించుకొని నిరంతర అగ్నిహోత్రాన్ని అన్ని ప్రాంతాలకు తిప్పేవాడు. ఆయన ఎక్కడ తిప్పాడో ఆ నేల, ఆ ఊళ్ళు, ఆ ప్రదేశం అద్భుతంగా బాగుపడ్డాయి. అమ్మ కూడా ఆ విషయం చెప్పున్నారు. కాబట్టి ఆ రోజు వెంకటస్వామి చేసింది గొప్ప యజ్ఞం లాంటి పని. ఆనాటి జనానికి ఆ సంస్కారం లేక తెలియక వాళ్ళు ఆయన బాధ పెట్టారు. బాధ పెట్టినా మామిడి చెట్టు ఏ విధంగా అనుగ్రహంగా పండే ఇస్తుందో ఆ విధంగా ఆయన గౌరవించి అనుగ్రహాన్ని ఇచ్చాడు.